కరెంట్ కోతలు రాబోతున్నాయి. విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. మన ఈ 2-3 రోజుల నుంచి తుఫాను కారణంగా వర్షాలు పడి చల్లదనం అయ్యేటప్పటికీ నిన్ననే ఇండస్ట్రీస్ కి మళ్ళీ పూర్తిగా ఇస్తాము పొద్దున పగటిపూట అంతా అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా చూసుకుంటే విద్యుత్ డిమాండ్ పెరుగుతూ ఉంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. అసలు తుఫాను ప్రభావంతో తగ్గిన డిమాండ్ మళ్ళీ పెరుగుతుంది. విద్యుత్ డిమాండ్ గత నెలతో పోలిస్తే ప్రస్తుతం భారీగా తగ్గింది. ఏప్రిల్ అత్యధికంగా రోజుకు 235 మిలియన్ యూనిట్ల వరకు చేను వినియోగం. కొద్ది రోజుల క్రితం తుఫాను ప్రభావం వల్ల తగ్గుముఖం పట్టింది. వాతావరణం చల్లబట్టడంతో ఈ నెల 11న 151 MUలకు తగ్గింది. దీంతో వ్యవసాయ గృహ విద్యుత్ వినియోగదారులకు పూర్తి స్థాయిలో విద్యుత్ అందిస్తూనే పరిశ్రమలపై ఉన్న ఆంక్షలను దాదాపు ఎత్తేశారు. కానీ అంతలోనే పెరగడం మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 172 మిలియన్ యూనిట్ల వినియోగం ఉంది. కొనుగోలుకి 2,887 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామంటూ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఎంత ఖర్చు పెట్టామంటే ఇక్కడ జనం దగ్గరనే పిండుతున్నారు కానీ ఏమి రాష్ట్ర ప్రభుత్వం ఏమి 10 పైసలేమి ఇవ్వట్ల. 1కి 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నటువంటి, 10 రూపాయలకు 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అవుతుంది. 100కి 30 రూపాయలు అనుకోవాలి. ఆ విధంగా బాగుతూనే ఉన్నారు. కాకపోతే అది సప్లై మళ్ళీ కరెంటు కోతలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది.